प्लीज कम सर। డబ్బులు ఎప్పుడు ఇస్తారు? పదిహేడు రోజులకు ఒకసారి. పదిహేడు రోజులు పదిహేడు తేదీ పేమెంట్ సాయంత్రం అంటే రెండో తేదీ ఆదివారం వచ్చింది. వాళ్ళకి అంత ముందే పరీక్ష చేస్తాము. వాళ్ళకి ఎంత కాంటాక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తుంటారు. ఇది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మీ అకౌంట్ అలానే అకౌంట్ నెంబర్ లో ఇంత అమౌంట్ మీకు జమ చేయబడింది అనేది చెప్తాము. పాత సంబంధం ఉంది అన్నమాట. వాళ్ళు వచ్చి కొలిచి చేయటం వరకే ఉంటుంది. వాళ్ళు మెంబర్ కాదన్నమాట. నాన్ మెంబర్లే ఉంటారు. సో మెంబర్లు తీసి కాల్ తీసుకొని లాస్ట్ అనుపల్లి రూట్ నుంచి ఆ మిగతా తీసుకొచ్చిన పాలన్నీ ఫిల్లింగ్ చేస్తాం. ఫిల్లింగ్ చేసి 4 డిగ్రీ గవర్నమెంట్ ఇస్ మోనోక్రాపింగ్ ఇన్ మై ఏరియా. సో దట్ ఇస్ వై ఐ ఆస్క్ చెడ్డాస్ సార్. చెడ్డాస్ సో వి ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్ టు గెట్ ది మెటీరియల్ అవుట్ బై దట్ ఇస్ వి గెట్ ఇన్ ది కాస్ట్ అండ్ వాట్ టైం ఇట్ విల్ బి రెడీ. సో ఆల్ దిస్ ఇస్ ప్రీవియస్ ఐ థింక్ దే విల్ బి స్పెండింగ్ ఐ థింక్ 1 lakh రూపీస్ పర్ 10 టన్స్ 6000 టు 8000 రూపీస్ పర్ టన్స్. 6000 But we made a lot of productions probably in March to June, sir. March to May. Very high production in Anandapur and Chittoor. But this season, sir, like June, July, August, onwards, the prices should be something like 30 plus. So farmers, kindly tell processed food, then whichever direction we can send from you. And then okay, sir, because ultimately it is, whatever product is there is a food. We can think of లోపల దిగేసి మాన్యువల్ క్లీన్ చేస్తాం.
ఇటు సోప్ ఆయిల్ ఈ ట్యాంకర్ ని లోపల లోపల 4-5 మెంబర్స్ హెల్పర్స్ లోపల తెలిసి సోప్ ఆయిల్ ఇటు వాషింగ్ సోడా రెండు క్లీన్ చేస్తాం మ్యాన్ అవుట్ దానికి ముందు మళ్ళీ 500-600 లీటర్స్ మళ్ళీ చిల్ వాటర్ ముందు లోడింగ్ ముందు మళ్ళీ ఎక్కించి దాని తర్వాత మళ్ళీ సర్క్యులేషన్ పెడతాం అదే విధంగా దాంతో కూడా శానిటైజర్ అంటే ఐడోఫర్ అనేది ఇది ఉంది తండ్రి అది వేసి దాని సర్క్యులేషన్ పెట్టేసి వదిలిన తర్వాత దాంతో లోడింగ్ అదే లోడింగ్ సో ఇది ఎన్ని లీటర్స్ ఉంటుంది ఇది 9000 అదర్వైజ్ దేర్ హావ్ బీన్ 20000 ఇది స్క్వేర్ లో లేదు ఫర్ 20 పర్పస్ ది అవును 2 లక్షలు 6 లక్షలు ఓకే సో ఇక్కడ అక్కడ అక్కడ ఎవరు వేజ్ ద పర్చేజర్ ఎక్కడ సార్ లోడ్కి మిల్క్ కలెక్షన్ అంతా ఫీడర్ చేస్తుంది డిస్ట్రిబ్యూషన్ అంతా మా దగ్గర మధ్యలో ఈ ఎంఓయూస్ ఉంటాయి కదా ఎవరెవరు క్లారిటీ ఆ క్లారిటీ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ మంత్ ఇప్పుడు అంటే మీరు 9000 లీటర్స్ కదా 9000 లీటర్స్ దీనికి ఫ్యాటీ ఆసిడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అన్ని కంబైన్ చిరింగ్ చేస్తారా అంటే టర్నింగ్ చేస్తారా ఏం చేస్తారు అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ హోమోజనైజేషన్ I want to do my అంటే వాళ్ళ మీరు అమ్మే రిలీవ్ చేసుకోవాలి